Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. భూమా ఫ్యామిలీపై మరో కిడ్నాప్ కేసు. ఈసారి బ్రహ్మానందరెడ్డి వంతు. కర్నూలు జిల్లాలో అందున నంద్యాల ఎంపీ నియోజకవర్గ పరిధిలో బలమైన రాజకీయ కుటుంబం అన్నంతనే గుర్తుకు వచ్చేది భూమా ఫ్యామిలీ. పవర్లో ఉన్నా లేకున్నా ఒక వెలుగు వెలిగే విలక్షణత భూమా ఫ్యామిలీ సొంతం. భూమా నాగిరెడ్డి బ్రతికి ఉన్నంతకాలం ఆయనకు తిరిగి ఉండేది కాదు. ఎవరిని ఎక్కడి వరకు తీసుకోవాలో నాగిరెడ్డికి తెలిసినంత బాగా మరెవరికి తెలియదనే చెప్పాలి. దేనికైనా సై అన్నట్లుగా ఆయన తీరు ఉండేది. అలాంటి బలమైన నాగిరెడ్డి కాలం చేయడం ఆయన రాజకీయ వారసత్వాన్ని ఆయన కుమార్తె చేపట్టారు. నాగిరెడ్డి మాదిరి కాకుండా అందులో సగం కూడా లేకపోవడం, భూమా ఫ్యామిలీలో ఎవరు కూడా ప్రజాభిమానాన్ని సొంతం చేసుకోవడంలో విఫలమయ్యారని చెబుతారు. ఇదిలా ఉంటే ఆ మధ్యన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భూమా ఫ్యామిలీ ఫెయిల్ అయింది. ఈ మధ్యనే మాజీ మంత్రి భూమా ఆకలప్రియ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువుల్ని కిడ్నాప్ చేసిన ఉదంతంలో అరెస్ట్ అయి బెయిల్ మీద ఇటీవల బయటకు వచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా అఖిలప్రియ సోదరుడు కమ్ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిపై కిడ్నాప్ కేసు నమోదైంది. ఆయనతో పాటు మరో ముగ్గురిపైన కేసు నమోదు చేశారు. విజయ డైరీ ఎన్నికల విషయంలో తనను కిడ్నాప్ చేశారని మల్లికార్జున్ అనే బాధితుడు కంప్లైంట్ చేశాడు. దీంతో భూమా ఫ్యామిలీపై మరోసారి కిడ్నాప్ మరక పడినట్లయింది. నంద్యాల విజయ డైరీకి సంబంధించి 3 డైరెక్టర్ల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక డైరెక్టర్గా మల్లికార్జున్ పోటీ చేశారు. ఈ ఎన్నికల బరిలో మొత్తం 6 అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 81 ఓటర్లు ఉన్నారు. అనంతరం డైరీ చైర్మన్ పదవికి ప్రత్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇదిలా ఉండగా డైరెక్టర్గా పోటీ చేసిన తనను భూమా బ్రహ్మానందరెడ్డి కిడ్నాప్ చేసినట్లుగా పేర్కొంటూ కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. సరైన రాజకీయ వ్యూహం లేకనే ఇలా కిడ్నాప్ కేసుల మరకను భూమా ఫ్యామిలీ మీద వేసుకుంటుందా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.